ఇంకొక చిన్న చేంజ్ చిన్న చేంజ్ బి కాలేజీలో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 2 సంవత్సరాలకు ఎవరైతే మొదటి సంవత్సరంలో రెండవ సంవత్సరంలో 5 5 హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఆ 10 మందిని ముఖ్యమంత్రి దగ్గరికి నాతో కలిసి తీసుకుపోయి మన కాలేజ్ నుంచి అవకాశాన్ని ఇచ్చి వెలువెలిపించేదానికి ప్రయత్నం చేస్తా. 10 మంది అమ్మాయిలు తీసుకుపోతారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారికి రోజులు గుర్తుకొస్తున్నాయి. శ్రీనితో కలిసి క్యాండిల్ ముచ్చట్లు వన్ బై టూ సిగరెట్లు క్లాస్ రూమ్ లో లెక్చరర్లపై సెటైన్లు అమ్మాయిల వైపు బోరకంటి సూపులు అన్నీ గుర్తుకొస్తున్నాయి. మీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నిశ్శబ్దమమ్మా మీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని చూసిన ప్రతి నిమిషం నా వయస్సు 20కి పోతుంది. నా చిన్నాటి బాల్యం నా కాలేజీ రోజులు నా మధురమైన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. అందుకే మిమ్మల్ని చూడాలన్నా మీతో ముచ్చటించాలన్నా మీ మేనమావకు బహుష్టం. నాకు నేరుగా మిమ్మల్ని నేరపడ్డం చేసుకుంటే ఆ విషయాన్ని మర్చిపోకుండా ఇప్పటికీ ఎప్పటికీ నన్ను మేనమామ గారు చూస్తా ఉన్నారంటే చాలా సంతోషమైంది. వస్తాయా పిల్లలంటారే నన్ను మిమ్మల్ని స్టేజ్ మీద ఇన్వైటేషన్ విధానం కూడా శాసనసభ్యునిగా ఇన్వైట్ చేయగా మీకు మేనమామగా ఇన్వైట్ చేసిన చాలా సంతోషపడతా ఉన్నా. అందుకు హృదయపూర్వక గీతం కాలేజీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చిరంజీవులైనటువంటి చిన్నారులైన మీకు ఈ మేనమామ సంపూర్ణమైనటువంటి హృదయంతో శుభాశీస్సులు అందిస్తా ఉన్నాడు. శుభాశీస్సులు అందించడమే కాదు నా ఆయుష్ని కూడా పోసుకుని నిన్ను 2 సంవత్సరాల సర్వగా జీవించగలరా. చూసుకుంటే ముచ్చటేస్తా ఉంది. ప్రకృతికి సైతం అసూయ కలిగే అందమైన మనస్సుతో ఈ అందమైన ఆడపిల్ల అందరూ కూడా ఈ ప్రాంతానికి కళ్ళు వేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు నిశ్శబ్దంలో మీ విషయాన్ని మాట్లాడతా, మీకు నచ్చినట్టే మాట్లాడతా. ఈరోజు కాలేజీ విషయాలు మాట్లాడను, చదువుకు సంబంధించిన విషయాలు అసలే మాట్లాడను. ఇప్పుడు కూడా నేను కాలేజీకి సంబంధించిన చదువు విషయాలు మాట్లాడితే ఒక సామెత గుర్తొస్తాను మీకు. పండగ ఈరోజు కూడా ఈ విషయాన్ని మామ మాట్లాడుతున్నాడే. అందుకే చదువు కాసినసేపు విశ్రాంతి ఇద్దాం. మీ అందరికీ కూడా ఒక ఉత్సాహం ఉంది. మీ కాలేజీ ఎవరు చీఫ్ గెస్ట్ వచ్చినా కూడా
వారు మాట్లాడే ప్రసంగాన్ని వినాలని, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా నా వ్యక్తిగతమైన జీవితాన్ని. నిశ్శబ్దమైనటువంటి జీవితాన్ని మీ ముందు ఉంచడం, తెలియజేయడం నా బాధ్యత. నిశ్శబ్దమ్మా తెలుసుకోవాలనే ఉత్సాహం. నేను కూడా ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నప్పుడు నాకు అనేక చీఫ్ గెస్ట్గా కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తే వారి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది. ఈరోజు మీకదే గురిస్తుంటుంది. నేను పుట్టింది రామేశ్వరంలో, చదువుకున్నది వసంతగడ్డ మున్సిపల్ హై స్కూల్లో. నేను ఇంటర్మీడియట్ చదువుకునేది వివేకానంద జూనియర్ కాలేజీలో. నేను డిగ్రీ చదువుకున్నది ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో. ఇంటర్మీడియట్ ఏమో నేను సైన్స్ గ్రూప్, డిగ్రీకి వచ్చినప్పుడు మాత్రం ఆర్ట్స్ గ్రూప్ నేను వచ్చాను. నా చదువు పూర్తయ్యేది 87వ సంవత్సరంలో. ప్రస్తుతం నా వయసు 55. నా భార్య పేరు రమాదేవి, నాకు ఇద్దరు కూతుళ్ళు, మీలాగే ఇద్దరు కూతుళ్ళు. నేను ఆడపిల్లల పక్షపాతినే, అందుకే ఇద్దరు ఆడపిల్లలకే జన్మనిచ్చిన. మీరంటే ఇష్టం కాబట్టి వృద్ధాపంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా చూసుకునేది, అనారోగ్యంలో ఉన్న సేవలు చేసేది, చివరి వరకు ప్రేమను కురిపించి అమ్మానాయన్ని జాగ్రత్తగా చూసుకునేది మగపిల్లలు కాదు ఆడపిల్లలే అనేది నా అభిప్రాయం. అందుకే నాకు మీరంటే చాలా ఇష్టం. స్త్రీ అంటే చాలా గౌరవం. నాకు జన్మనిచ్చింది నా తల్లి స్త్రీ. జీవితం మీద ఆసక్తిని కనబరిచింది నా శ్రీమతి స్త్రీ. నన్ను వృద్ధాప్యము కంటికి రెప్పలాగా చూసుకునేది నా బిడ్డలు స్త్రీ. నా తోడ పుట్టింది చెల్లెలు స్త్రీనే. చెల్లెలుగా, భార్యగా, అమ్మగా అన్ని రకాల పాత్రలను సక్రమంగా పోషించి ఒక బలమైనటువంటి ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, ప్రేమతో, క్షమాపణతో ఇంటికి దీపమై ఇల్లాలు సంరక్షిస్తుంది. అందుకే మీ పాత్ర చాలా గొప్పది. మీరు లేకపోతే సృష్టి లేదు, మీరు లేకపోతే జననమే లేదు, ఇక మరణమే కడిగింది. అందుకే మీ పట్ల నాకు అపారమైన స్త్రీ పట్ల గౌరవం ఉంది. నాకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద బాబు పేరు పల్లవి, ఆ బాబ జన్మనిగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. రెండవ కూతురు కృష్ణ కావ్య, ఈ బాబా ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేసింది. వీరి ఇద్దరి చదువులు పూర్తయి ఇప్పుడు వివాహం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నేను కూడా త్వరలో మామయ్య, ఆ తర్వాత తాతయ్య అవకాశం ఉంది. ఇంకా నేను వచ్చింది పేదరికమైన కుటుంబం నుంచి. వినాల బాబా, నేను వచ్చిన కుటుంబం నుంచి పూర్తిగా పేదరికాన్ని అనుభవించే రైతు కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఎందుకు నీకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనిషి ఎదగడానికి, మనిషి అభివృద్ధిలోకి రావడానికి, మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి, విజయ లక్ష్యాలను చేర్చడానికి పేదరికం అడ్డు కాదు, పేదరికం శాపం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా? కారణం, మీ నియోజకవర్గ శాసనసభ్యుడు అత్యంత కఠినమైనటువంటి దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవించి వచ్చిన వాడు మీ ఎమ్మెల్యే. మరి మీ ఎమ్మెల్యే పేదరిక రైతు కుటుంబంలో జన్మించి ఎమ్మెల్యే కాగలిగినప్పుడు మీరు ఏది కాదు, మీరు ఏది కావాలనుకుంటే అదే కాదు. దానికి కావాల్సింది చక్కటి క్రమశిక్షణ కావాలి, చక్కటి ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళికను రూపొందించడానికి, అమలుపరచడానికి కావలసిన
శ్రమజేసే తత్వం కావాలి. అన్నిటికీ మించి నైతిక ధర్మాన్ని పాటించాలా, నైతిక విలువలతో జీవించాలా, అప్పుడు మీరు ఏమనుకుంటే అది అవుతారు. నేను ఎమ్మెల్యే కాగలిగినప్పుడు అత్యంత పేదరికంలో జన్మించి, పేదరికం అంటే దేవుడు దయవలన ఈనాటి నా ఈ పిల్లలకు ఆఖరి బాధ తెలియదు, తెలిసి ఉండకూడదు, తెలియకూడదనే కోరుకుంటున్నాను మీకు. కానీ మీకు చాలామందికి తెలుసో తెలియదో, పేదరికం అంటే ఆఖరితో యుద్ధం చేయడం, అవమానాలతో సంసారం చేయడం, ఆత్మగౌరవాన్ని రోజుకు 100 సార్లు చంపడం, ఇది పేదరికం. ఆఖరితో యుద్ధం చేయడం, అవమానాలతో సంసారం చేయడం, ఆత్మగౌరవాన్ని 100 సార్లు చంపడం రోజుకు, ఇది పేదరికం తల్లి. అట్టి పేదరికాన్ని 25 సంవత్సరాలు అనుభవించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే, తినడానికి సరైన తిండి లేక 2 రోజులకు ఒకసారి భోజనం చేసిన రోజుల్లో కట్టడానికి ఫీజులు లేక కాలేజీకి సరైన బట్టలు లేక ఏ పండుగ బాల్యంలో సక్రమంగా చేసుకోక ఎరగట్ట కాలంతోనూ సత్య అన్నంతోనూ ఆకలితోనూ పోరాటం చేసి అంచెలంచెలుగా ఆత్మవిశ్వాసంతో ఇక్కడి నుంచి మాట్లాడతాను. ఈరోజు నేను ఇక స్ఫూర్తిదాయకం కావాలని చెప్తా ఉన్నా. నేను పేదరిక మద్దతు కుటుంబాలకు సంబంధించిన మీరు మట్టిలో మాణిక్యాలు తల్లు, శ్రమిస్తే నీ బుద్ధికి పదులు పెడితే మీ యవనాన్ని క్రమశిక్షణగా నడపగలిగితే ఈ దేశాన్ని పాలించే శత్రులే కారణం, ఈ దేశాన్ని పరిపాలించే మహాత్ములే కారణం. కానీ ఈ వయస్సులో విద్యార్థి దశలో తప్పు చేసినట్లయితే, క్రమశిక్షణ లోపించినట్లయితే, 20 సంవత్సరాల వయసులో మీరు దాడి తప్పితే తక్కిన 50 సంవత్సరాల జీవితం మీకు శూన్యం. శూన్యం అవమానాలతో, ఆర్థిక భారంతో, ఆత్మీయుల యొక్క నిరాదరణతో, సమాజం యొక్క తక్కువ చూపుతో 50 సంవత్సరాల జీవితాన్ని గడపాల్సి వస్తారు. మీ 20 నుండి 23 సంవత్సరాల వయసు వరకు క్రమశిక్షణతో మీరు జీవితాన్ని గడపగలిగితే, చక్కగా చదువుకోగలిగితే తక్కిన 50 సంవత్సరాలు చాలా గౌరవంగా, చాలా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అందుకే మీ వయస్సు 15, మరొక 5 సంవత్సరాలు మీరు క్రమశిక్షణగా ఉండగలిగితే తక్కిన 50 సంవత్సరాల జీవితం మీ పాదాలకే దొరుకుతుంది. ఈ 5 సంవత్సరాలు మీరు చదువుకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మిగిలిన 50 సంవత్సరాలు కూడా మీరు వంటింటి కుందేలులాగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వస్తారు. మా బిడ్డలు అటువంటిది నాకు ఇష్టం లేదు. ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండాలా, ఆర్థిక స్వతంత్రతను నా బిడ్డలు కలిగి ఉండాలా, బుద్ధిలో బృహస్పతి కలిగి ఉండాలా, ఏ ఉద్యోగాలైనా మగవారికి సమానంగా చేయగలిగిన స్థాయిలో మీరు ఉండాలా. ఒక్క మాట చెప్పాలంటే సువిశాల భారతదేశాన్ని పరిపాలించే శక్తివంతమైన ముక్కు మహిళగా మీరు ఉండాలని కోరుకుంటున్నారని, అదే నా బిడ్డల నుంచి నేను ఆశించేది, అదే నా బిడ్డల నుంచి నేను మనసా వాచాకరమైన కోరుకుంటా ఉన్నాను. చదువుకున్న వయసులో చదువు ఎంత ముఖ్యము, సంస్కారం కూడా అంత ముఖ్యం తల్లి. ఇది బాగా మీరు వినండి. చదువుకు సంస్కారానికి చిన్నపాటి మీకు పోలిక చెప్తా. ఎంత గొప్ప చదువు నువ్వు చదివినా, ఎంత గొప్ప విజ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నా, ఇక సంస్కారం లేకపోతే, నైతిక విలువలు లేకపోతే, మానవత్వం లేకపోతే నీ విజ్ఞానం అంతా కూడా ఓ బంగారు ముద్ద, ఓ బంగారు ముద్ద. నీ చదువును నేను బంగారుతోనే కొలుస్తా ఉన్నా,
మేధావుల దగ్గరికి చెప్తా ఉన్నా ఈ మాట, మీ ద్వారా మీ విజ్ఞానం మీ చదువు ఓ బంగారు ముద్ద, దేనికి తరవేచిన తల్లి ఆ ముద్ద. ఆ బంగారు ముద్దగా ఉన్నప్పుడు దేనికి తరగాదు, కానీ ఆ బంగారు ముద్దను కలిగించగలిగితే, దాని ఆభరణంగా చేయగలిగితే, ఆ ఆభరణాన్ని కంఠశీలకు అలంకరించగలిగితే శోభనిస్తాది, అందాలిస్తాది. ఇక్కడ నీ విజ్ఞానం బంగారు ముద్ద అయితే ఆ బంగారు ఆభరణంగా తయారు చేసే శక్తి సంస్కారానికి ఉంది, మానవత్వానికి ఉంది. సంస్కారం లేని చదువు నిరంతకం, మానవత్వం లేని నీ హృదయం శవంతో సమానం. అందుకే నా బిడ్డలు నేను ఆశించేది చక్కటి చదువును పొందండి, చదువుతో పాటు సంస్కారాన్ని మానవత విలువలను కలిగి ఉండడం ద్వారా